एनएचके प्लस समर्पण सेप्टेंबर 27 भारत बंद केंद्र प्रभुत्वं निरंकुशंगा प्रजलपै रुद्दिन मूड व्यवसाय चट्टालनु विद्युत सवरण बिल्लु 2020 व्यतिरेकिस्तू देशव्याप्तंगा रैतांगं गत 11 नेलल नुंडि सुदीर्घ पोराटं कोनसागिस्तोंदि। ఇది ఈ దేశ చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టంగా లిఖించబడుతోంది। దేశ ప్రజల ఆహార భద్రతను దెబ్బతీసి రైతాంగాన్ని సాగుభూముల నుండి గెంటివేయాలని చూసే ఈ వ్యాపార నల్ల చట్టాలు అమలైతే తమ జీవితాలు ఎంతటి దారుణ స్థితికి నెట్టబడతాయో అర్థం చేసుకున్న లక్షలాది రైతాంగం స్త్రీలు పురుషులు వృద్ధులు అనే తేడా లేకుండా తమ నిరసన ప్రతిఘటనను వివిధ రూపాలలో వ్యక్తం చేస్తున్నారు। ట్రాక్టర్ ర్యాలీలనే తమ ఆవాసాలుగా మార్చుకొని గడ్డ కట్టే చెలిని మండే ఎండలు వర్షాలను కూడా లెక్క చేయకుండా దృఢ నిశ్చయంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు। ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం అదాని అమ్మాని లాంటి కార్పొరేట్ శక్తుల లాభాల కోసం ఊడిగం చేస్తూ ప్రజల పట్ల రైతాంగం పట్ల అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు। ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 27వ తేదీన భారత్ బంద్ను రైతాంగ కార్మిక వర్గ సోదర సోదరి మండల కోసం చేయడం జరుగుతోంది। ఈ బంధును విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ ప్రచురించిన కరపత్రాన్ని ఈ రోజు 25వ తేదీన చైతన్య ఆటో యూనియన్ వర్కర్స్ ప్రగతిశీల కార్మిక సమాఖ్య కార్యకర్తలు దళిత సమాఖ్య నాయకులు ఆవిష్కరించారు। ఆ వివరాలు చూడండి। ఇంధనం ధరలను వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ను జీఎస్టీ పరిధిలోకి వెంటనే తేవాలి పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తేవాలి జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ను తేవాలి పెట్రోల్ పెరిగిన డీజిల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే రద్దు చేయాలి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం మూడు వ్యాపార చట్టాలను వెంటనే రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు వ్యతిరేకంగా రద్దు చేయాలి రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు వ్యతిరేకమైన చట్టాలను రద్దు చేయాలి మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి వామపక్షాలు ప్రజా సంఘాలు 27వ తారీఖున తలపెట్టిన బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిస్తున్నాం। వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయాలి। పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలని వంట గ్యాస్ని కూడా రద్దు చేయాలి ధరలను తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। గత 1.5 సంవత్సరముగా ఢిల్లీలో రైతులు ఆందోళన కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా నూతన వ్యాపార చట్టాలను తెచ్చి వాళ్ళ నడ్డి విరుస్తున్నటువంటి సందర్భాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం। ఇప్పటికైనా రైతులు చేస్తున్న పోరాటాన్ని వాళ్ళకు మద్దతు ఇస్తున్న ప్రజా సంఘాలని గుర్తించి వెంటనే 27వ తారీఖు బంద్ కంటే ముందుగా చట్టాలను వ్యాపార చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న డీజిల్ ధరలను కూడా తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ప్రొద్దుటూరు ప్రజలు ప్రజానీకానికి తెలియజేయడం అనగా వ్యాపార వాణిజ్య సముదాయాల ప్రజలకు అందరికీ తెలియజేయడం అనగా వాహనదారులకు దుకాణదారులకు అందరికీ తెలియజేయడం అనగా 27వ తేదీన బంద్ తలపెట్టారు రాష్ట్ర దేశవ్యాప్త బంద్ ఈ బంద్కు
ప్రజలు ప్రజా సంఘాలు అందరూ మద్దతు ఇచ్చి బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. జై భీమ్. ఈరోజు మనం ఈ నెలన 27న మొత్తం దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు వ్యవసాయ సంఘాలు ఈరోజు రేపు 27 తారీఖున బంద్కు సిద్ధమవుతున్నాయి. ఇది ఈ పరిస్థితికి ప్రధాన కారణమైనటువంటి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధాన కారణము. అదేవిధంగా ఈరోజు రైతాంగము దాదాపు అంటే 11 నెలలకు అవసరమే కూడా ఈరోజు వాళ్ళ ఏదైతే వ్యవసాయ చట్టాలు నూతన చట్టాలు తీసుకొచ్చినాడు మూడు ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పని అదేవిధంగా విద్యుత్తు ఆ బిల్లు సంస్కరణ బిల్లును రద్దు చేయాలని చెప్పని వ్యవసాయం పైన ఈరోజు బిల్లులు వస్తున్నాయి ఆ బిల్లును రద్దు చేయాలని చెప్పని అదేవిధంగా దాదాపుగా నా 11 నెలలుగా రైతులు నిద్రాహారాలు మానేసి అదేవిధంగా ముసిలోళ్ళు ముతకొళ్ళు తర్వాత అదేవిధంగా స్త్రీలు తర్వాత అదేవిధంగా చిన్న చిన్న చనిపోయే రకంలో ఉన్నటువంటి రైతులు ఈరోజు వృద్ధాత్మంలో ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 11 నెలలుగా ఉద్యమం చేస్తుంటే ఎంతోమంది ఆ ఉద్యమంలో ఈరోజు చనిపోతున్నారు. అయినా ప్రభుత్వము స్పందించకన్నా వాళ్ళపైన దమనకాండం ప్రయోగించి ఈరోజు వాళ్ళపైన లాఠీ ఛార్జ్ చేస్తున్నది వాళ్ళని జైల్లో నిర్బంధిస్తున్నది వాళ్ళని ఈరోజు ఏదైతే ఉద్యమం చేస్తున్న ఆ ఉద్యమం నీరు కారేదానికి అనేక కుయుక్తులు పండుతూ అనేక విధాలుగా వాళ్ళను చిన్నాభిన్నం చేసి బాసు ఫ్రాయ్గు తర్వాత అనేక రకాలుగా ఉపయోగించి వాళ్ళను ఈరోజు అక్కడ లేకుండా నిర్వీర్యం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అయినా రైతులు ఎనికి తగ్గకన్నా దృఢనిశ్చయంతో అనేక దీర్ఘకాలిక ఒక రద్దు చేసేంతవరకు మేము మా ప్రాణాలు పోయినామని తెగించి దృఢనిశ్చయంతో ఈరోజు పోరాటం చేస్తున్నారు. ఆ విధంగా అదేవిధంగా ఈరోజు రైతులు చేసే పోరాటానికి ప్రగతిశీల కార్మిక సంఘము ప్రజా సంఘాలు పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలని చెప్పని అదేవిధంగా 27 తారీఖు జరిగే ఉద్యమానికి సహాయ సహకారాలకు ప్రజల దుకాణం ఉన్నటువంటి అన్ని అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పని ఈ ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కేంద్ర గవర్నమెంటు వ్యవసాయ చట్టాలను తెచ్చి అనేక 40 ఎక్కువలు ఉన్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు 4 కోడులుగా తెచ్చి ఈరోజు కార్మికులను బజారు పాలు చేసే లక్షలాది మందిని ఈరోజు వేలాది మందిని బజారు పాలు చేసే పరిస్థితి ఈరోజు కేంద్ర గవర్నమెంట్ ఉన్నది. ఆ 4 కోడులను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పని ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కేంద్ర గవర్నమెంటు అనేకమైనటువంటి నూతన విద్య తీసుకొచ్చింది. ఆ నూతన విద్య కూడా ఈరోజు కార్పొరేషన్ కంపెనీలకు బడా పారిశ్రామికలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి తప్ప పేద సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. కాబట్టి ఇది కూడా నూతన విద్యా విధానంగా రద్దు చేయాలని చెప్పని ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని వందల సార్లు ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాసు విపరీతంగా పెరిగిపోతున్నది. ఆ పెరిగిపోతున్నటువంటి ఈరోజు అక్కడ మనకు 30 రూపాయలు 40 రూపాయలు పడుతున్నటువంటి కూరగాయల ధర ఈరోజు ఇక్కడ మనం భారతదేశంలో చూస్తే అనేకమైనటువంటి వ్యాటు ట్యాక్స్ పెట్టి ప్రజల మీద విపరీతమైన బాండ్ వేసి ఈరోజు పెట్రోల్ లీటర్కు 110 రూపాయలు వసూలు చేస్తుంది. అదే డీజిల్ ఈరోజు 100 రూపాయలు దాటే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఇది సామాన్య ప్రజలపైన విపరీతమైన భారము ఈరోజు కేంద్ర గవర్నమెంట్ మోపుతున్నది. కాబట్టి తక్షణమే ఇది ఏదైతే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర గ్యాస్ ఉన్నదో ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి రేట్లకు తెచ్చి జీఎస్టీ పదిలోకి తేవాలని చెప్పని ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున మనం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇదే రేకి సెంటరింగ్ కావచ్చు, లేకంటే సిమెంట్ బ్యాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు విపరీతమైనటువంటి 2018-2016 కంటే ఈరోజు విపరీతంగా ఉన్నది. అదే 2016లో 230 రూపాయలు 40 రూపాయలు ఉన్న సిమెంట్ వేలు ఈరోజు 400 రూపాయలు అయింది. అదే టన్ను 60 రూపాయలు ఉన్నటువంటి ఇనుము ఈరోజు 60,000 రూపాయలు దాటింది. అదేవిధంగా భవన నిర్మాణ ప్రతి వస్తువు కూడా ఈరోజు పెరిగిపోయింది. పెరిగిపోయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు కానీ మిగతా రంగానికి కూడా ఈరోజు సరిగ్గా ఉపాధి లేక ఇసుక అందుబాటులో లేక అనేక రకాలుగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విపరీతంగా అన్నీ పెంచేసి ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలు కానీ అదేవి నిరుద్యోగులు ఉపాధి లేకుండా చేస్తున్న పరిస్థితి ఈరోజు. కాబట్టి ఎన్నిటి కూడా వ్యతిరేకంగా సన్నద్ధమవుతూ రేపు బంద్ చేసే 27 తారీఖు బంద్లో అందరూ పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పని తెలియజేస్తూ ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున
अंदर की पागोनी प्रत्यक्ष परोक्ष पागोनी सहाय सहकार अच्छा पीपनी प्रगति कल వ్యవసాయక నూతన చట్టాలను రద్దు చేయాలి వ్యవసాయక నూతన చట్టాలను రద్దు చేయాలి వ్యవసాయక నూతన చట్టాలను రద్దు చేయాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి వెంటనే తేవాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తేవాలి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా